గత నాలుగైదు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో వేగంగా జరుగుతున్న పరిణామాలు, ప్రజల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టి వివాదాలను సృష్టించి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్న విధానాల మీద ఈరోజు మాట్లాడుతున్నాం. అందులో ప్రధానంగా మూడు అంశాలు. ఒకటి, ఢిల్లీ కేంద్రంగా జరిగిన కుంభకోణం లిక్కర్ స్కామ్. రెండవది, హైదరాబాద్ కేంద్రంగా వివిధ రియల్ ఎస్టేట్ సంస్థల మీద జరుగుతున్న ఇన్కమ్ ట్యాక్స్ దాడులు. మూడు, హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ శాసనసభ్యుడు రాజాసింగ్ గారు మత విద్వేషాలను రెచ్చగొట్టి సహచర మతాలను అవమానించే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఈరోజు రాష్ట్రంలో ప్రతి పౌరుడు నిశితంగా గమనించి వివిధ రాజకీయ పార్టీలు పాల్పడుతున్న దుర్మార్గమైన చర్యలను ఖండించాల్సిన సందర్భం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఈరోజు కొన్ని అంశాలను సూటిగా నేను లేవనెత్తదలుచుకున్నా. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న ఢిల్లీ కేంద్రంగా లిక్కర్ స్కామ్ జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీకి పంజాబ్ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె కవిత గారు ముడుపులు ఇచ్చిండ్రు, లిక్కర్ స్కామ్లో పాల్గొన్నారు అని చెప్పి లెఫ్టినెంట్ గవర్నర్ విజ్ఞప్తి మేరకు సిబిఐ విచారణ చేపట్టడం జరిగింది. సిబిఐ విచారణ భాగంగా వివిధ రాష్ట్రాలలో జరిగిన దాడులు, వివిధ సందర్భాలలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న హడావిడికి సంబంధించి నేను కొన్ని అంశాలను లేవనెత్తదలుచుకున్నా. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన తెలంగాణ ఇన్ఛార్జ్ సోమనాథ్ భారతీ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని కలవడానికి అపాయింట్మెంట్ అడిగిన కలుస్తారు అని అంటే, అత్యంత అవినీతిలో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు కలవరు, అవినీతి పరులతో మేము ఎలాంటి వ్యవహారాలు కానీ రాజకీయ చర్చలు కానీ చెయ్యము అని చెప్పి విస్పష్టంగా వారు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా కొన్ని సందర్భాలలో తెలంగాణలో సంబంధించిన అంశాల మీద ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న నిరసన కార్యక్రమాలలో కూడా సోమనాథ్ భారతి గారు పాల్గొనడం జరిగింది. మేము అనుకున్నామా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళను ఆ రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటారని, కానీ ఏం జరిగిందో తెలియదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళిండ్రు, ఢిల్లీలో కేజ్రీవాల్ గారిని కలిసిండ్రు, వారు చర్చలు చేసుకున్నారు. ఆ తర్వాత పంజాబ్లో ఎన్నికలు జరిగినాయి, ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత చంద్రశేఖరరావు గారు పంజాబ్ పర్యటన కూడా కేజ్రీవాల్ గారితో కలిసి అక్కడికి వెళ్ళి అక్కడ రైతులకు చనిపోయిన వాళ్లకు ఈ రాష్ట్ర ప్రజల యొక్క కష్టార్జితం కోట్లాది రూపాయలు పంచిపెట్టి వచ్చిండ్రు. మీకందరికీ తెలుసు, వివిధ రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినప్పుడల్లా ఆయా రాష్ట్రాలలో ఉన్న రాజకీయ పార్టీలకు చంద్రశేఖరరావు గారు ఆర్థిక సహాయాన్ని అందించి ఎన్నికలలో తోడ్పాటును అందించి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళందరూ తనకు మద్దతుగా కూడగట్టడానికి వాళ్ళందరికీ నిధులు చెల్లించిందని చెప్పి చాలా సందర్భాలలో చర్చ జరిగింది. అది తమిళనాడు ఎన్నికలు కావచ్చు, లేకపోతే కర్ణాటక ఎన్నికలు కావచ్చు, వెస్ట్ బెంగాల్ ఎన్నికలు కావచ్చు, మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు, ఇలా వివిధ రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలకు చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అవినీతితోని అక్రమాలతోని సంపాదించిన వేలాది కోట్ల రూపాయలలో ఆయా రాజకీయ పార్టీలకు వందలాది కోట్ల రూపాయలు ఇచ్చిండని, మన పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చిండని ఆరోపణలు ఉన్నాయి. ఇందులో నిజానిజాలను నిగ్గుదేల్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది, కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న విచారణ సంస్థలది,
మరి ఇవాళ ఢిల్లీలో లిక్కర్ స్కామ్కు సంబంధించి కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఈ ఆరోపణల మీద సంపూర్ణమైన విచారణ నిర్వహించాల్సిన సిబిఐ ఈడీ వివిధ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి దాడులు చేసిండ్రు వివిధ వ్యక్తులకు సంబంధించిన ఇళ్లను సోదాలు చేసిండ్రు వాళ్ళ మీద సోదాలు చేసి కేసీఆర్ కుటుంబ సభ్యులను కేసీఆర్ను విచారణ చేయకపోవడం ద్వారా సోదాలు చేయకపోవడం ద్వారా ఒకవేళ వాళ్ళ పాత్ర ఉంటే ఆధారాలను అన్నింటిని కూడా వాళ్ళు మాయం చేయడానికి అవకాశం ఉంది కదా ఈరోజు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీకి ఆర్థికంగా సహాయాన్ని అందిస్తే కేసీఆర్ గారికి తెలుకుటే సహాయం అందించే అవకాశం ఉంటదా మరి కేసీఆర్ స్వయంగా కేజ్రీవాల్ని కలిసి కేసీఆర్ స్వయంగా రహస్య చర్చలు చేసి కేసీఆర్ స్వయంగా ఢిల్లీ పంజాబ్లో పర్యటనలు చేసి కేసీఆర్ కుటుంబ సభ్యులు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో భాగస్వాములుగా ఉన్నారని బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నప్పుడు విచారణ సంస్థలు ఎందుకు ఈ అంశాలను ధృవీకరిస్తలేవు ఇయాల సిబిఐ ఈడీ అధికారులు కేసీఆర్ కేసీఆర్ కుటుంబ సభ్యుల యొక్క పాత్రల పట్ల ఎందుకు పత్రికలకు సమాచారాన్ని అందిస్తలేరు ఇయాల భారతీయ జనతా పార్టీ నాయకులే విచారణ అధికారులుగా మారి ఇయాల వాళ్ళ ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళదే ప్రభుత్వం వాళ్ళ ఆరోపణలు చేసింది నిజమైనప్పుడు దాదాపుగా 25 30 ప్రాంతాలలో సిబిఐ దాడులు చేసింది సిబిఐ సమాచారాన్ని సేకరించింది వివిధ వర్గాలు వివిధ వ్యక్తులకు సంబంధించిన కంప్యూటర్లు లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను అన్నిటిని కూడా సేకరించిందని చెప్పి పత్రికలలో టీవీలలో వస్తుంది నేను సూటిగా బీజేపీని కేంద్ర ప్రభుత్వాన్ని సిబిఐ అధికారులను నేను ప్రశ్నిస్తున్న ఈ వేదిక మీద నుంచి కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళ ఇళ్ల మీద సిబిఐ ఎందుకు దాడులు చేయలేదు ఎందుకు మినహాయింపునిచ్చింది వివిధ రాష్ట్రాలలో ఉన్న రాజకీయ పార్టీలకు ఎన్నికలలో ఆర్థిక సహాయాన్ని కేసీఆర్ గారు అందిస్తున్నారని చర్చలు జరుగుతున్నప్పుడు ఆరోపణలు వస్తున్నప్పుడు సూటిగా కేసీఆర్ గారి మీద ఎందుకు దాడులు చేయలేదు ఎందుకు సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేయలేదు ఇవాళ కేటీఆర్ కుటుంబ సభ్యుల యొక్క లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు ఉంటే ఇతరుల మీద దాడులు చేసి 10 రోజులైనా ఆ కుటుంబ సభ్యుల మీద దాడులు చేయకపోతే వాళ్ళ ఆధారాలను మాయం చేయరా ఒకవేళ ఆధారాలన్నీ తీసుకెళ్లి ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయమైన ప్రగతి భవన్లో దాచిపెట్టినారు అనుకో ఏ విధంగా ఈ అధికారులు ఆ సమాచారాన్ని సేకరిస్తారు ఎందుకు ఇంత సమయం ఇచ్చిండ్రు కేసీఆర్ కు కేసీఆర్ కుటుంబ సభ్యులకు బీజేపీ వాళ్ళు సిబిఐ అధికారులు ఈడీ అధికారులు అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా మీరే నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తున్నారు చంద్రశేఖరరావు గారి కుమార్తె ఇందులో ప్రత్యక్ష భాగస్వామి అని మీరు ఆరోపణలు చేస్తున్నారు వారి ఇంటి మీదకి మీరు దాడులకు వెళ్ళిండ్రు వారిని రాజీనామా చేయాలని మీరు డిమాండ్ చేసిండ్రు బీజేపీ పార్టీగా రాజకీయ ప్రయోజనానికి మీరు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రాజకీయ ప్రయోజనం పొందడానికి మీరు చేసినప్పుడు ఇది నిజమైనప్పుడు మీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీ ఆధ్వర్యంలో విచారణ సంస్థలు విచారణ చేస్తున్నప్పుడు సిబిఐ దాడులు కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద ఎందుకు జరగలేదు ఎందుకు వాళ్ళ ఇళ్లలో సోదాలు జరగలేదని నేను అడుగుతున్నా దీని వెనకాల ఉన్న లాలూచి దీని వెనకాల ఉన్న బ్లాక్ మెయిల్ రాజకీయం ఏంది అని చెప్పి బీజేపీని నేను సూటిగా అడుగుతున్నా ఇక రెండవ అంశం ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ఈ మధ్య కాలంలో వాసవి గ్రూప్ కానీ సుమధుర గ్రూప్ కానీ ఫినిక్స్ గ్రూపుల మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరుగుతున్నాయి వీళ్ళందరూ కేసీఆర్ కేటీఆర్ బినామీలు వాళ్ళతో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద దాడులు చేసినాం వీళ్ళ సంగతి తేల్చడానికి అని ఈరోజు టీవీలలో పత్రికలలో వార్తలు వస్తున్నాయి వాళ్ళ మీద ఐటీ దాడులను సంబంధిత అధికారులు ధృవీకరించలే వాళ్ళకి సంబంధించిన ఆరోపణలు కేసీఆర్కు సంబంధించిన బినామీ కంపెనీల కేసీఆర్ లేకపోతే కేటీఆర్ ఆస్తుల పెట్టుబడులు అందులో ఉన్నాయా లేదా అధికారులు ధృవీకరించలే కానీ మీకు కొన్ని అంశాలను గుర్తు చేయదలుచుకునేరో తెలంగాణ సమాజానికి ప్రతి ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు తెలంగాణలో ఇలాంటి దాడులు చేయడము భయాందోళనకు గురి చేయడము ఆ వ్యక్తులను లొంగదీసుకోవడం అనేది భారతీయ జనతా పార్టీ నిరంతరం ఈ ప్రక్రియకు పాల్పడుతుంది
దుబాక ఎన్నికలు కావచ్చు, హుజూరాబాద్ ఎన్నికలు కావచ్చు, హుజూర్ నగర్ ఉప ఎన్నికలు కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసి ఎన్నికలు కావచ్చు. ఆనాడు మెగా కృష్ణారెడ్డి మెగా కంపెనీల మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగినాయి. మై హోమ్ గ్రూప్ సంస్థలకు సంబంధించిన రామేశ్వరరావు గారి సంస్థల మీద దాడులు జరిగినాయి. ఈరోజు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన పార్థసారథిరెడ్డి గారి హెటోరో డ్రగ్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగినాయి. బోయిన్పల్లి వినోద్ కుమార్ గారి సోదరుడు ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల మీద ఇన్కమ్ ట్యాక్సులు దాడులు జరిగినాయి. వివిధ ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా గ్రేటర్ హైదరాబాదు ఈ పరిధిలో తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న వ్యాపారాలలో కొనసాగుతున్న సంస్థల మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగి ఆ ఇన్కమ్ ట్యాక్స్ దాడులల్లా పెద్ద ఎత్తున పత్రాలు, ఆర్థిక లావాదేవీలు, బ్లాక్ మనీ దందాల గురించి ఆధారాలు దొరికినాయని చెప్పి టీవీలలో పేపర్లలో పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలతో రాపించిండ్రు. నేను ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను, కేంద్ర ప్రభుత్వాన్ని, రెండు రోజుల్లో నిర్మలా సీతారామన్ గారి రాష్ట్రానికి రాబోతున్నారు ఆర్థిక మంత్రిగా, మైహోమ్ గ్రూప్ సంస్థల మీద, మెగా గ్రూప్ సంస్థల మీద, ప్రతిమ గ్రూప్ సంస్థల మీద, అదేవిధంగా హెటెరో గ్రూప్ సంస్థల మీద దాడులు జరిగినప్పుడు హెటెరో గ్రూప్ సంస్థలకు 142 కోట్ల రూపాయల నగదు దొరికిందని ఆ రోజు టీవీలలో పేపర్లలో పెద్ద పెద్ద గేశారు. 142 కోట్ల నగదు దొరికిన ఆ సంస్థ మీద ప్రత్యక్షంగా నగదు ఆర్థిక లావాదేవీలు చేపట్టిన హెటెరో గ్రూప్కు సంబంధించి ఎందుకు ఈడీకి మీరు కేసు ఇవ్వలేదు, ఈడీ విచారణ జరగలేదు? ఈరోజు ఈ సంస్థల మీద జరిగిన ఇన్కమ్ ట్యాక్స్ దాడులలో ఏం బయటపడ్డాయి, ఏం సేకరించిండ్రు, వాళ్ళు ఎవరెవరికి నిధులు ఇచ్చిండ్రు, వాళ్ళు ఎవరి బినామీలు నాలుగు సంస్థల మీద తేలలేదు? ఇవాళ మునుగోడు ఉప ఎన్నికలు రాగానే మళ్ళీ అదే నాటకానికి బీజేపీ తెరలేపింది. ఇవాళ ఫినిక్స్ అని, వాసవి అని, సుమధుర అని వివిధ రియల్ ఎస్టేట్ సంస్థల మీద దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా కేసీఆర్ బినామీ సంస్థలు ఆధారాలు సేకరించడానికి దాడులు జరుగుతున్నాయంటారు. గత 3 ఏళ్ళ నుంచి రెండవసారి మోడీ గారు, రెండవసారి కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పదే పదే ఈ విధమైన నాటకాలకు తెరలేపినరు. కాబట్టి ఇవాళ నేను సూటిగా అడుగుతున్నా, ఫినిక్స్కి కానీ, వాసవికి కానీ, సుమధురకు కానీ, లేదా ఇతర ఏవైనా రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థల మీద ఐటీ అధికారులు దాడులు చేస్తే అందులో మీకు దొరికిన సమాచారం ఏంది, దొరికిన నగదు ఎంత, వాళ్ళకి ఎవరెవరితోనే ఆర్థిక రాజకీయ సంబంధాలు ఉన్నాయి, మీరు ఎవరిని, ఎవరి మీద చర్యలు తీసుకోవడానికి ఈ అన్ని వ్యవహారాలకు పాల్పడుతున్నారు,